సింహంవార్లకి 2023వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అదృష్ట సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీరు గుర్తెరగవచ్చు. చాలా యోగ్యకర కాలం నడుస్తోంది. అన్నిట కూడా చాలా బాగుంటుంది. నిర్మాణ రంగం వార్లకు చాలా అద్భుతమైనటువంటి దశ నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆస్తి కొనుగోళ్లు స్థిరాస్తిని వృద్ధి చేయడంలో వీళ్ళు చాలా అద్భుతాలు సృష్టించొచ్చు ఈ సంవత్సరం అని సింహరాశిని మనం సూచించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం కనబడుతుంది. అందువల్ల సమయానుకూలమైన భోజనము బయట ఫుడ్ తీసుకోకపోవడము అనేటువంటిది వీళ్ళకు ప్రధానమైనటువంటి ఇండికేషన్గా తెలియజేస్తున్నాం. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వాళ్లకు కొంచెం ఉడిదుడుకులు ఉండవచ్చు, అయినా నెగ్గుకొచ్చేటటువంటి పరిస్థితి. ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు ఎదురైనా సరే అవి తేలికయ్యేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎదుటి వారిని అనుసరించటం నేర్చుకోండి. ముఖ్యంగా వీళ్ళు ఒక బ్రాండ్, ఎలా అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. వీళ్ళంతటి వీళ్ళు వీళ్ళకి తోచింది చేసేసి అయ్యో అలా చెయ్యకపోతే బాగుంటుంది బాగుండనేమో అనుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల సింహరాశి వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో ఎదటి వారిని అబ్జర్వ్ చేయడం మొట్టమొదట. ఎదటి వాళ్ళు మాట్లాడేది పూర్తిగా వినడం, వీళ్ళకి ఈ రెండు లక్షణాలు ఉండవండి. ఎదటి వారిని అబ్జర్వ్ చేయడము, ఎదటి వారు చెప్పేది వినకపోవడము వీళ్ళకి మైనస్. వీళ్ళు ఖచ్చితంగా ఎదటి వారు ఏం చేస్తున్నారో సూక్ష్మంగా చూడడం, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం, ఈ రెండు వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు నిజంగా సింహమే. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ సింహమే, కానీ ఇంకా బాగుంటారు. అందువల్ల వీళ్ళు ఇవి రెండు ఈ సంవత్సరంలో అలవాటు చేసుకుని తీరాలండి. ఎదటి వాళ్ళు వీళ్ళు ట్రెండ్ సెట్టర్, వీళ్ళే ఒక ట్రెండ్, కానీ వీళ్ళు ఎదటి వాళ్ళని ఫాలో అయ్యి తీరాలండి ఈ సంవత్సరం, తప్పదు. అలా ఉంది అంతే. తర్వాత విద్యార్థి లోకానికి చాలా బాగుందండి, కొంచెం శ్రమించి చదవండి బాగుంటుంది. తర్వాత అప్పులు ఎవ్వరికీ ఇవ్వద్దండి, మీ చేత్తో డబ్బిచ్చారా ఇంకా అది తిరిగి రావడం అసలు దాని గురించి మర్చిపోవడమే. బాగా మొహమాట ఉంది, ఆలోచిస్తానని చెప్పండి. ఇది ఒకటి నేర్చుకోండి. ఇది నేర్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది. పొరపాటుని మీ చేత్తో డబ్బిచ్చారా ఇంకా తిరిగి రావడం అనేటువంటిది వట్టి మాట. భార్యాభర్తల మధ్య కొంచెం విరోధ భావన ఉంటుంది, అన్యోన్యత తగ్గేటటువంటి ప్రమాదం ఉంటుంది. వీళ్ళు ప్రేమించడం మొదలుపెట్టారా గుండె చీల్చి చేతులు పెట్టేసుకుంటారు, ఎదటి వాడి చేతికి ఇచ్చేస్తారు, అంత ప్రేమగా చూస్తారు. కానీ విరోధపడ్డారా ఇంకా అవతల వాళ్ళకి క్షమధర్మాలు ఉండరు, కిందకు తోసేస్తారంతే, అంత హార్డ్గా ఉంటుంది వీళ్ళ మైండ్. సో సింహం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఏమండి, ఎదటి వారిని ప్రేమించడం అనేటువంటిది వీళ్లకు కొంచెం కష్టమే. ఎదటి వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ వీళ్ళకి సుటబుల్ అవ్వాలి, అయితేనే ఎదరవాళ్ళని దగ్గరకు తీసుకుని అక్కడికి తీసుకుంటారు, అక్కడికి వచ్చేలా చేసుకుంటారు, వాళ్ళని మార్చేసుకోగలరు వీళ్ళు. వీళ్ళు మాట మాంత్రికులు వీళ్ళు. అందువల్ల మాట ద్వారా ఎదటి వాళ్ళని ఆకర్షించి లొంగపరుచుకోగలిగినటువంటి వశీకరణం చేసుకోవాల్సినటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించి వీళ్ళతో డీల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఎప్పుడు షార్ట్ టెంపర్ ఉంటుంది, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు వీళ్ళకి, ఎప్పుడు అప్పటికప్పుడు విడిచిపెట్టేస్తారు తక్షణం, నట్టనడి నదిలో ప్రయాణం చేస్తూ అక్కడికక్కడ ఈత మానేసి ఆగిపోగలరు వీళ్ళు. అలాంటి ప్రమాదం ఉంటుంది వీళ్ళ దగ్గర. అందువల్ల కొంచెం జాగ్రత్త, ఈ సంవత్సరం అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దండి. ఎదటి వాళ్ళని ఫాలో అవ్వడం, ఎదటి వాళ్ళని చూసి విని ఆనందించడం, ఇవి రెండు అలవరచుకోండి, అద్భుతాలు సృష్టించవచ్చు. స్థిరాస్తి వ్యాపారాలు చాలా బాగుంటాయండి ఈ సంవత్సరం. వీళ్ళు ఆదాయాన్ని పెంచుకోవడంలో వీళ్ళ తర్వాతేనండి. అన్ని రాశుల మీద ఈ రాశి అంటే ఇంకా రెండు మూడు రాశులు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. ప్రధానంగా ఈ రాశి కూడా కొంచెం యోగ్యకరంగా స్థిరాస్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచటంలో ఉపయోగపడుతుంది. గొడవల జోలికి వెళ్ళకండి, ఎక్కడో అక్కడ వివాదం ఉంటుంది దాన్ని మీ భుజాన వేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమస్యని 10 చోట్ల చర్చించటం అనేది కూడా వీళ్ళలో ఉన్న మైనస్ అవుతుంది. అందువల్ల సమస్యని చూసి ఎడమ కంటితోటి కుడి కంటితోటి దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోవడమే, ఇది వీళ్ళ లక్షణంగా అలవాటు చేసుకోండి. స్త్రీలు కొంచెం సహనంతో ఉండడం అలవరుచుకోండి, నేర్పరితనంతో పనులు చక్కబెట్టుకోండి. దీనివల్ల కూడా చాలా సర్వతోముఖ అభివృద్ధి దిశగా సింహరాశి ప్రయాణం ఉండబోతోంది. విద్యార్థులు సర్వత్రా విజయాన్ని చేకూర్చుకుంటారు, కాకపోతే శ్రమించాలి అని మొట్టమొదటి చెప్పుకున్నాం. వ్యవసాయదారులకు కూడా చాలా బాగుండేటటువంటి అవకాశం కనబడుతోంది. ప్రస్ఫుటంగా ఈ రాశిలో వ్యాపారస్తులకు కూడా ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. వీళ్ళు
వ్యాపార రంగంలో దిగ్దంతులుగా నిలబడినప్పటికీ కూడా అప్పుడప్పుడు వీళ్ళు చేసేటటువంటి వేసేటటువంటి తప్పటడుగుల వల్ల కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, ధనానికి కొంచెం గట్టిపడేటటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అందువల్ల కొంచెం తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా వీళ్ళు వెంకటేశ్వర దర్శనము, ఈశ్వరారాధన, హనుమాన్ చాలీస ఈ మూడింటిని పట్టుకోండి. వెంకటేశ్వర దర్శనం శనివారం శనివారం వెళ్ళాలి, కొంచెం తులసిమాల సమర్పణ చేయాలి, ఓ 7 చుట్టూ చుట్టేయాలి గుడిని, దండం పెట్టుకుని ఇంటికి చేరిపోతూ ఉండాలి. తర్వాత నిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ చేయాలి. ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంది హనుమాన్ చాలీస పారాయణ చేయొద్దండి, గుడికి వెళ్ళొద్దండి, రెండు మానేసేయాలి. తర్వాత ఈశ్వర ఆరాధన ఖచ్చితంగా సోమవారం సాయంకాలం ప్రదోషంలో వెళ్ళి దర్శనం చేసుకుని ఏదైనా కాస్త మారేడుపత్రో శివుడికి సంబంధించిన ఆవునైతే దీపమో ఇచ్చేసి రండి. దీనివల్ల సింహరాశి అనుకున్నది అనుకున్నట్టు తుచ్చ తప్పకుండా జరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరంలో కనబడుతోంది.